వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే రాజకీయ నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు విమర్శించారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులను అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు మాట్లాడే తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ముందుగా పలు డివిజన్ల ఉద్యోగులు చైర్మన్ సత్కరించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, యు కొత్తపల్లి జడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఇండియాలో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో సీనియర్. ఇతని కన్నా చాలా సీనియర్స్ ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా పెద్ద మనుషులుగా హోందాగానే ఉన్నారు. ఈ వ్యక్తి ఏంటో మరి తెలియదు. తన రాజకీయ లబ్ధి కోసం మరి ఏంటో మరి ఇతను పాచికలు మళ్ళీ మొదలెట్టాడు. 2.5 ఇయర్స్ అయింది. ఇంకొక 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మనం మ్యాండేటరీకి వెళ్తాం కదా అని ఇప్పటి నుంచి కూడా అతను ఎత్తులు మారి నక్కలాగా ఎత్తుల మీద ఎత్తులేస్తున్నాడు. అతను ట్రాక్ రికార్డ్ అంతా కూడా బ్లాక్మెయిలింగ్ ఒక క్రిమినల్ యాటిట్యూడ్ తోటి స్టార్ట్ అవుతుంటుంది. అతను సొంత మనుషుల్నే, అతను మామయ్య గారినే అతను మోసం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు వరకు కూడా వారి యొక్క కుటుంబాన్ని కూడా మోసం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారి మీద కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి మీద, వారి కారు మీద కూడా రాళ్ళు వేయించడం, రప్పలు వేయించడం ఇలాంటివన్నీ చేశాడు. ఎన్టీ రామారావు గారి మీద కూడా చెప్పులు ఇచ్చినటువంటి చరిత్ర గల వ్యక్తి అతను. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తోటి అతను కామెంట్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే, ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి స్టాండర్డ్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఎవరి చేత అతను మాట్లాడించాడన్నది, అతని పేరు కూడా నేను ఉచ్చరించను. ఎందుకంటే అతను అర్హుడు కాదు అతని పేరును కూడా నేను ఉచ్చరించడానికి. మనం ఎవరం కూడా, నేనే కాదు మీరు కూడా, ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క నామాన్ని మనం ఉచ్చరించవలసినటువంటి పరిస్థితి లేదు. అతను బేషరతుగా అతను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి బేషరతుగా అన్కండిషనల్గా అతను క్షమాపణ చెప్పాలనేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, అతను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నామని